వెల్కమ్ టు రమాట్రిక్స్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చి పచ్చి కొబ్బరితో కొబ్బరి లడ్డూలు. ఈ కొబ్బరి లడ్డూలను 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేసుకుందాం. 2 కొబ్బరి ముక్కలను సన్నగా తరుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే బెల్లం కూడా సన్నగా తరుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా కొబ్బరిను సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బెల్లంలో కొద్దిగా వాటర్ను పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లంను కరిగించుకోవాలి. బెల్లంలో చెత్త ఉంటుంది కాబట్టి దీన్ని కరిగించుకొని వడకట్టుకోవాలి. బెల్లంను ఇక కరిగేంతసేపు వేరే స్టవ్ మీద పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ నెయ్యిని వేసి దానిలో కొబ్బరిని వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిను నెయ్యిలో ముద్దలా కాకుండా విడివిడిగా అయ్యేంతసేపు వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా పచ్చి కొబ్బరి అంతా వేగిన తర్వాత ఇలా బెల్లంను తీసుకొని వడకట్టుకోవాలి. వడకట్టుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గరికి వచ్చే అంతసేపు ఉంచుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ముద్దల్లాగా చేసుకోవాలి. పచ్చి కొబ్బరి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో మళ్ళీ బెల్లం వాడినాం కాబట్టి ఇది మన శరీరానికి ఐరన్ను అందిస్తుంది. పిల్లలు కూడా వట్టి కొబ్బరి తీసి ఇస్తే తినరు. ఇలా చేసి పెడితే బాగా తింటారు. ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి లడ్డూలు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.